Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మున్సిపల్స్ కు ముందే టీడీపీకి షాక్లు సిద్ధం చేస్తున్న వైసీపీ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠమే లక్ష్యంగా వైసీపీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. టీడీపీ అభ్యర్థులు ముఖ్య నేతలకు కండువాలు కప్పేస్తోంది. అత్యధిక స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహం ఇప్పుడు టీడీపీని కలవరపెడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖ, 98 డివిజన్లు, 22 లక్షల మంది జనాభా కలిగిన జీవీఎంసీ అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. దీంతో రాజకీయంగా విశాఖ మేయర్ పీఠం ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కార్పొరేషన్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అదే సమయంలో ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో విశాఖలో 4 టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా బలమైన వారే కావడం అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వలసలపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. టీడీపీని బలహీనపరచడమే లక్ష్యంగా తెలుగుదేశం ఇతర పార్టీల్లోని బలమైన నాయకులు వారి అనుచరులను గుర్తించి ఆహ్వానిస్తోంది. తాజాగా టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పాకలపాటి అప్పల నరసింహరాజుతో పాటు మరికొంతమంది నేతలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు. 1-2 రోజుల్లో మరింత మంది టీడీపీ ముఖ్యులు పార్టీని వదిలివేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే అధికార పార్టీ ఎత్తుగడలు టీడీపీని కలవరపరుస్తున్నాయి. కార్పొరేటర్ అభ్యర్థులను, సీనియర్ నాయకులను, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఉత్తరాది ఓటర్ల ప్రభావం కూడా జీవీఎంలో ఎక్కువగా ఉండడంతో బీజేపీ, జనసేనలు తమ ఉనికి చాటుకునేందుకు పోరాడుతున్నాయి.